జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామంలో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రైమరీ స్కూల్లో 5 లక్షల రూపాయలతో అదనపు తరగతి గది నిర్మాణ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గ్రామానికి చెందిన బర్ల జలకు సీఎం సహాయాన్ని ద్వారా మంజూరైన 60,000 చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల జనాభా ప్రాతిపదికన నిధులు జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమేనని, రైతులు ఏ కారణం చేతైనా చనిపోతే రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు, ధర్మారం గ్రామంలో 3 రైతులు చనిపోతే 5 లక్షల రూపాయల చొప్పున 15 లక్షలు అందజేశామని, రైతు కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన రైతు కుటుంబాలకు 3,500 కోట్ల రూపాయలను అందించామని, రైతు బీమా ద్వారా 50,000 కోట్ల రూపాయలు అందాయని, ఇది ఒక చరిత్ర అని అన్నారు. రైతుల కోసం 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, ఉచిత కరెంటు, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. మాజీ పెద్ద మంచి ఇంట్లో అమ్మ వాళ్ళు వాళ్ళు కొంతమంది చుట్టూ 10 లక్షలు సీసీ రోడ్లకు స్కూల్కు సీసీ రోడ్లకు 10 లక్షలు కొబ్బరికాయ కొట్టుకుని ఉప్పు చేసాం. జగిత్యాల నియోజకవర్గం నుండి ధర్మారం గ్రామానికి ఎమ్మెల్యే గారి నుండి మన పాఠశాలకు 5 లక్షలు, ఒక సీసీ రోడ్కు 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు భూమి పూజ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంకోటి సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా కనివిని ఎరగని రీతిలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మొన్ననే కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో చెప్తూ ఉన్నారు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు మనం ఉచిత విద్యుత్ మన రైతులకు మనం ఇచ్చుకుంటున్నామో దానికి కూడా బిల్లు వసూలు చేయాలి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రం మీద ఈ యొక్క భారాన్ని రైతులకు ప్రభుత్వానికి అండగా ఉండకుండా చూడాలని చెప్పి చూస్తూ ఉన్నది. కానీ మన సీఎం గారు ఎల్లవేళలా రైతు వెంట ఉంటూ ఎట్టి పరిస్థితులలో కూడా ఏ ఒక్క కరెంటు బావులకు పెట్టుకునేటువంటి ఏదైతే మోటార్లు ఉన్నాయో వాటికి మేము మీటర్లు ఫిక్స్ చెయ్యము అని చెప్పేసి 1000 మంది ఉన్నటువంటి సభలోనే వారు ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి మన రైతులందరూ కూడా ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం రైతుల మీద ఎలాంటి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదో మరి ఇవన్నీ చూసి, మరి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పథకాలను మన యొక్క గవర్నమెంటే చేస్తున్నది. మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్స్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మొన్ననే తమిళనాడులో ఈ యొక్క షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అక్కడ ఉన్నటువంటి పేదలకు మేము కూడా ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు బీద ప్రజలకు ఇస్తున్నదో అలాంటివి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయి. ఈరోజు ధర్మారం గ్రామంలో సీసీ రోడ్డు, అదేవిధంగా స్కూల్ రూమ్ భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీపీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇవాళ ఎంపీటీసీ నిధుల నుంచి 5 లక్షల తోటి సీసీ రోడ్డు తోటి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. అట్లనే స్కూల్లో కూడా అదనపు గదికి 5 లక్షల తోటి ఇవాళ ఏదైతే పనిచేస్తున్నాయో అవి పర్యవేక్షించుకోవడం జరిగింది. ఇవాళ ధర్మారం గ్రామంలో తెలంగాణ రాకముందు పరిస్థితి ఏముండే, తెలంగాణ వచ్చినాక ఏముండే అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ చాలా మటుకు రైతులు, యాదవులు ఉన్న ప్రాంతం. ఈ గ్రామంలో 210 మంది రైతులు ఉంటే ప్రతి పంటకు
30 లక్షల రూపాయలు రైతు బంధు కింద వస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ముగ్గురు రైతులు బుర్ర రాములు, బండారపు రామన్న, ఏనుగు లచ్చన చచ్చిపోతే 5-5 లక్షల రూపాయలు వచ్చింది. దాంతోపాటుగా ఈ ఊర్లో కరెంటు మోటార్ కనెక్షన్లు, పెన్షన్లు, యాదవులకు గొర్రెలిచ్చిన కార్యక్రమం, ఇక్కడే మన చెరువు తవ్వుకున్నది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగా తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమంటే తెలంగాణ వచ్చినాక ఏముండదు, ఒక్కసారి గుండెవి చేసుకుని అందరు కూడా చూసుకోవాలి. మా యాదవ సోదరులు నడుపుతారు, ఇప్పుడే సంఘం బిల్డింగ్కి అడిగి వచ్చినాం, ఆ సంఘం బిల్డింగ్కు నిధులు ఇచ్చినాం, అదేవిధంగా మీకు గొర్రెలు ఇచ్చినాం, ఇంకా కొందరికి వచ్చేటువంటి ఉన్నారు, తప్పకుండా పరిశీలిస్తాం. కానీ ఎన్నడన్నా మీ చరిత్రలో 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏంటంటే గిన్ని గొర్రెలు ప్రభుత్వానికి లక్షణంగా మీరు చూసినారా? ఎన్నడన్నా గుడివి చేసుకుని మాట్లాడు. ఇదివరకు 40 ఏళ్ళకే రాజకీయాలు చేస్తున్నారు, మేము వచ్చి మొన్న 7.5 ఏళ్ళు అయింది. మీ సంఘం బిల్డింగ్ కావచ్చు, ఆ 40 ఏళ్ళు ఎన్ని ఇచ్చినా మేము ఒకటేసారి కనిపించినాం. ఇవాళ రోడ్ల విషయంలో చూసుకోరు, 24 గంటలు కరెంట్ కావచ్చు, 24 గంటలు కరెంటు విషయం. అదేవిధంగా పింఛన్లు పక్కా చెప్తున్నాను, నేను ఇక్కడ కూర్చొని మైక్ పట్టుకొని చెప్తున్నా, ఇక తమ్ముడు మైక్ ఇస్తాడు, మీకు అందరికి రికార్డ్ చేసి ఇస్తా. తెలంగాణ రాకముందు ఎన్ని పింఛన్లు ఉండే, అచ్చనకి ఎన్ని పింఛన్లు ఉండే, మా చెల్లెళ్ళు అడిగారు ఇప్పుడు బీడీ కార్మికుల గురించి, ఇయ్యాలకి ఈ విషయం అయితే అందరు వినాలి, ఆ చెల్లె రికార్డ్ చేసుకుంటుంది, మంచిగా వినాలి, తప్పు ఉంటే దేనికైనా నేను సిద్ధంగా ఉంటా. ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళీ మనది ఒకటి, 16 రాష్ట్రాలలో బీడీలు చేస్తారు, 16 రాష్ట్రాలలో అలా చాలా చోట్ల ఈ పెద్ద పెద్ద నాయకులు రోజు పేపర్లలో వాళ్ళ ముఖాలే కనబడతాయి, వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాన్ని పాలించిన వాళ్ళు వారు. ఏ ఒక్క రాష్ట్రంలోనే ఒక్కరికి బీడీ పింఛన్ ఇస్తున్నారు? తెలంగాణలో ఎన్ని దొరికైనా 4 లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 22 వేల మందికి ఇస్తున్నారు, 22 వేల కుటుంబాలు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, ఇంతకుముందు అందుకే అన్నా నేను చెప్తానే అవ్వ కొద్దిగా మా చెల్లె ఉండదు అన్న, తమ్ముని కూడా ఎప్పుడు ఒక్క నిమిషం బాగా బీడీ పింఛన్లు ఇస్తారని చెప్పి ఎప్పుడు కలగ కూడా ఊహించాలి. మాకు అప్పుడే ఎలక్షన్ నాకు టికెట్ వచ్చినాయి, నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినా మీ అందరికి తిరిగి మేము చెప్తే వాడు నమ్మలేదు. నమ్మకపోగా అప్పుడున్న నాయకులు ఉల్టాగా బీడీ పింఛన్ వస్తుందా, దేశంలో నన్ను వస్తుందా, బీడీ పింఛన్ వస్తుందా అని చెప్పారు. అంటే నేను తర్వాత కొద్దిగా ఓడిపోతుంది, ఓడితే ప్రజలలో ఉన్నాం. 19 తారీఖు నాడు సకుటుంబ సర్వే నడిచింది, ఇంటింటికి అందరు ఇళ్లలోనే ఉండాలి, సర్వే చేస్తామని చెప్పింది. అప్పుడు నువ్వేం చెప్తావు అయ్యగారు, నేనేం చెప్తాడు డాక్టర్, ఈయనేం చెప్తాడు ఏదో దంద, ఈయనేం చెప్తాడు ఇట్లా అందరం చెప్పాడు. వ్యవసాయం ఉన్నారు, వ్యవసాయం కూలినోళ్ళు మీరు మలమల చెప్తా ఉన్నారు, మీరు కావాలితే రేపటి నాడు మీకు మళ్ళీ మొత్తం పైసా లెక్కతోటి ఇస్తా. ఇక్కడ బీడీలు పిఎఫ్ ఉన్న వాళ్ళకు అప్పుడు అప్పటికి చాలా వాళ్ళకు ఏం లెక్క పత్రం లేకుండా పిఎఫ్ ఉంటే వచ్చేసింది. పిఎఫ్ లేకున్నా కానీ మా ఆడబిడ్డలు బీడీలు చేసుకుంటే పక్కకు తల్లికి పక్కకు తోడుకోండి, బీడీలు చుట్టుకుంటే నువ్వేం చేస్తావు అంటే నేను కూడా బీడీలు చేస్తా అంటే వాళ్ళకు కూడా వచ్చింది. అయితే తిన్నాడు 2014 ఆగస్టు 19 తారీఖు మంచిగా నాడు నాకు నోటికి యాజ్ ఆగస్టు 19 అంతకంటే 4 రోజుల ముందటి పేపర్లు తెచ్చిస్తా. జగిత్యాల నాయకులు ఏం చెప్పుడు, సర్వే దాండుగా. వాళ్ళని చూసి ఊర్లలో వాళ్ళ శిష్యులు ఏ దాండుగా ఆ సర్వే చేస్తే ఏం చేస్తావు, ఆ ఏదో ఎత్తతి అని ఓలు, ఆ కూలికోత వచ్చి అని ఓలు చెప్తాను, అదే రాసుకొని మరి వాళ్ళే అప్పుడు పక్క కూర్చున్న వాళ్ళు ఇప్పుడు మా చెల్లెలు ఎవరికే తత్తలేవు వాళ్ళు, నేను బీడీ చేస్తాను ఒక్క మాట ఏదైనా చెప్పుంటే వచ్చినాయి. మీరు కావాల్సి చూడండి, పిఎఫ్ లేకుండా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, సకుటుంబ సర్వే ఉద్దేశమే కదా, నువ్వేం చెప్తున్నావు దాని మీదకెళ్ళి ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పాడు. పాప నాయన నరసింహారెడ్డి గారు సచిపోయి ఎక్కడ ఉన్నాడో కానీ తనైతే టీవీలో చెప్పాడు హోంమంత్రి, రైళ్లు బంధు, బస్సులు బంధు, లగ్గాలు బంధు, అందరు ఉండాలని చెప్పారు. అంటే ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం, అంటే కొందరికి తగ్గినాయి, అవి కూడా కొత్త కొత్త మొదలవుతాయి. ముసలి వాళ్ళవి భర్త అయిపోయిన పెన్షన్లు అవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు చాలా అవుతాయి. మీ అందరు తెలుసు ఇంతకుముందే మా జాతాపూర్ నాయకులు కూడా అడుగుతా ఉన్నారు, కొత్త ఎత్తలేమంటే తప్పకుండా ఈ శివరాత్రి తర్వాత ఈ బడ్జెట్లో పెడుతున్నాం. మీ అందరికీ తెలుసు కరోనా వచ్చి ప్రాణాలే పోయింది పింఛన్ సంగతి తెలిసిపోయాడు.